కడే ప్రయత్నం అయితే చేస్తాం ఇప్పుడు చంద్రబాబుకు సంబంధించిన కేసులో మీరు ఒక మాట చెప్పండి ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేశారు బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా తప్పకుండా ఉంటుంది సార్ ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ఆయన ఇది ఈ కేసులో ఇది ప్రూవ్ అయ్యింది ఇది ఆయన రాంగ్ చేశారు తప్పు తప్పు జరిగింది ఏనే ఏవన్న ముద్దాయి అని చెప్పేసి ప్రూఫ్లేమి ఆర్గ్యుమెంట్స్ లో రుజువు కాలేదు దాన్ని బట్టే ఇవాల రిమాండ్ ఉండదని చెప్పేసి మేము చాలా ఎక్స్పెక్ట్ చేశాము 6 o'clock మేడం బెంచే కార్డర్స్ ఇచ్చే వరకు కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ ఉండదనే అనుకున్నాం సార్ దీన్ని బట్టి కంపల్సరీ మనం సుప్రీం కోర్టుకి వెళ్ళినా అప్పీల్ చేసుకున్నా కూడా బెయిల్ అనేది త్వరగానే ఇస్తారు అంటే ఇప్పటికిప్పుడు ఏంటి ఇప్పుడు సిబిఐ ఒక పిటిషన్ ఇచ్చింది చంద్రబాబుని మా కస్టడీలోకి ఇవ్వండి అని మరోవైపు తెలుగు దేశానికి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాకు బెయిల్ కావాలని అడుగుతున్నారు ఏం జరగబోతుంది సార్ కంపల్సరీ బెయిల్ ఎందుకు అడుగుతున్నామంటే ఆయనేమి ఒకసారి సీఎం గా చేసిన వ్యక్తి కాదు ఒక అధినేత ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఆయన ఇంతమంది మన రాష్ట్రాన్ని పరిపాలించింది మన రాజధానిని ఒక ఏలుకున్న వ్యక్తి ఆయన మరి ఇంత చేసిన సీఎం గారికి న్యాయం లేకపోతే బెయిల్ పిటిషన్ యాక్సెప్ట్ చేయకపోతే అసలు ఏ కోర్టులో కూడా న్యాయం అనేది లేదని మేము అనుకుంటున్నాం సార్ ఇప్పుడు వచ్చిన తీర్పు కావచ్చు జరుగుతున్న పరిణామాలు గురించి వీటన్నిటిని ఎలా చూస్తున్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం అండి మేమందరం కూడా మార్నింగ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కోర్టులో ఉండడం జరిగింది మేము ఏదైతే ఈ రోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎటువంటి మచ్చలేని వ్యక్తి ఎంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు కేవలం ఒక నేర చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కక్ష సాధింపుగా ఎప్పుడో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి వాంటెడ్ గా పేరు యాడ్ చేసి అక్కడ ఏదో 350 కోట్ల స్కామ్ జరిగింది ఇందులో ప్రధాన ముద్దాయి అని చెప్పేసి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఏవన్ గా ఎలా వచ్చారని చంద్రబాబు నాయుడు గారు ఇది కక్షపూరితమైన ప్రజలందరికీ తెలియదా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కావాలని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నదనేది తెలియదా అండి ఒక జడ్ ప్లస్ భద్రత ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని కనీసం నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా వెళ్తారు మీరు పోలీసులు అక్కడికి వెళ్ళిపోయి నైట్ రాత్రంతా కూడా సిట్ ఆఫీసులు చుట్టూ తిప్పుతూ మార్నింగ్ అంతా కూడా వాదనలు జరగడం జరిగింది చాలా పాజిటివ్ గా మేమనుకున్నాం నా మా నాయకుడు మచ్చ లేకుండా బయటికి వస్తారు అని చెప్పి కానీ చాలా ఆఫ్టర్ లంచ్ చాలా హై డ్రామా క్రియేట్ అయిపోయి ఓవరాల్ గా ఒకసారి చెప్పండి బెయిల్ వచ్చేదానికి ఎంత వరకు ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు పిటిషన్ వేస్తే ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో బెయిల్ వచ్చే అవకాశం ఉందా సార్ ఈ క్షణంలో అవకాశం ఉందనేది నేను ఖచ్చితంగా చెప్పలేను సార్ ఎందుకంటే ఆఫ్టర్ లంచ్ 3 o'clock కి జడ్జి గారు బెంచ్ ఎక్కి ఆర్డర్స్ పాస్ చేసినట్టయితే కంపల్సరీ బెయిల్ యాక్సెప్ట్ చేయడానికి మాకు టైం ఉండేది కానీ లోపలంతా ఏమి హైడ్రామా నడిచిందో తెలియదు కానీ కోర్టు హాల్ అంతా క్లియర్ అయితే కానీ నేను బెంచ్ ఎక్కనని జడ్జి గారు లోపల ఛాంబర్ లోనే కూర్చున్నాను ఇద్దరిని ఇరువైపుల వారిని 15 మందిని అనుమతించారు కదా సార్ అనుమతి 15 మంది 30 మందే ఉన్నారు సార్ కోర్టు హాల్లో అంటే ఒక ఒక 15 మినిట్స్ లో అందరూ క్లియర్ అయిపోయి బయటకు వచ్చేసారు బట్ ఆ 30 మెంబర్స్ ఉన్న తర్వాత కూడా ఆఫ్టర్ 45 మినిట్స్ వరకు జడ్జి గారు బెంచ్ ఎక్కలేదు ఒక టైం డ్రాగ్ ఆన్ చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే బెయిల్ పిటిషన్ అనేది వెంటనే వేస్తే యాక్సెప్ట్ చేసే పరిస్థితి సార్ ఇక్కడ ఉంది అందుకని అది ఎక్కడ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి టైం డ్రాగ్ ఆన్ చేసి 6 కి ఆర్డర్స్ పాస్ చేశారు సార్ అంటే మీరు జడ్జి హిమమేందు మీద మీరు ఏమన్నా కామెంట్ చేయాలనుకుంటున్నారు లేదు సార్ మేడం మీద మేమేం కామెంట్ చేయట్లేదు అక్కడ ఏమి హైడ్రామా నడిచిందో మరి అవతల లాయర్లు ఏమి ఒత్తిడి తీసుకు మీరు ఒక లాయర్గా ఉన్నారు మరి హైడ్రామా అంటున్నారు నిజంగా ఎటువంటి హైడ్రామాలు జరిగే పరిస్థితులు ఉన్నాయా ఈ రోజు ఉన్నాయని కనిపిస్తున్నాయి సార్ మేము ఎందుకంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆఫ్టర్ లంచ్ మేము ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్ ఉండదు బాబు గారికి అని చెప్పేసి అన్ని స్టేట్ మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా 100% బాబు గారికి రిమాండ్ ఉండదు మీరు సంబరాలు చేసుకోవచ్చు అని చెప్పేసి అందరికీ ఇన్ఫామ్ చేసేసాం సార్ అటువంటిది 6 కి ఒక 10 మినిట్స్లో తీర్పు మారిపోయి ఆర్డర్స్ రిమాండ్ బాబు గారికి రిమాండ్ అంటే మరి ఇటువంటి హైడ్రామా ఉందనేది ఈ రోజే మేము కూడా చూస్తున్నాం సో ఇది లాయర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది చాలా మేము కూడా ఎవరూ ఊహించలేదు ఇటువంటి పరిణామాలు ఉంటాయని మేము ఎవడు అన్ఎక్స్పెక్టెడ్